హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఈరోజైతే నేను మద్రాస్ ఫిల్టర్ కాఫీ ట్రై చేయడానికి వచ్చాను. ఎక్కడ అనేది మన చిన్న రుషికొండ ఉంది కదా జంక్షన్, ఆ జంక్షన్ పక్కనే ఉంది. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఆ ఫిల్టర్ కాఫీ, మెనీ మోర్ చాలా ఉన్నాయి. స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, మాక్టెల్స్ ఉన్నాయి, అండ్ మెనీ మోర్ అనమాట. ఒకటి కాదు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మోస్ట్లీ జనాలు కాఫీని ట్రై చేయడానికి వస్తారు. వీకెండ్ చూసుకున్నట్లయితే జనాలు పిచ్చగా ఉంటారనమాట, ఎందుకంటే వీకెండ్స్ బీచ్ దగ్గరికి వస్తుంటారు కదా. అసలు అలాగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చి వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగితే ఆ మజాయి వేరనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గో. వచ్చి నార్మల్ ఫిల్టర్ కాఫీ, ఇది వచ్చి ప్రీమియం కాఫీ. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది రెండు ఫిల్టర్ కాఫీసే, ఇది నార్మల్గా ఉంటుంది. ఇదైతే ఎక్స్ట్రా స్ట్రాంగ్ వస్తుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో హాఫ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది, ఇందులో ఫుల్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇది ప్యాగ్, డికాషన్ ప్యాగ్. ఇది స్ట్రాంగ్లో 30 ml ప్యాగ్ వేసుకోవాలా. ఇది వచ్చి 20 ml నార్మల్ కాఫీలో వేయాలి. మిల్క్ వచ్చి 60 ml. ఇందులో మిల్క్ వేసి వన్ టైం మిక్స్ చేయాలా షుగర్ కోసం. ఫోమ్ రావాలా, ఫోమ్ వచ్చిన తర్వాత పైన జస్ట్ డ్రెస్సింగ్ కోసం 20 ml వేయాలి. ఇప్పుడు ఇది స్ట్రాంగ్ కాఫీ అయింది. ఇది నార్మల్ కాఫీ కూడా సేమ్ ప్రొసీజరే, నార్మల్గా వస్తుంది. ఇది ఫుల్ స్ట్రాంగ్ రాదు, ఇది కూడా ఫుల్ ఫోమ్ రావాలా, అంతే. దీంట్లో డ్రెస్సింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. సో దిస్ వన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ప్రీమియం. ఓకే, దిస్ నార్మల్ ఫిల్టర్ కాఫీ, రెండు ఫిల్టర్ కాఫీసే. ఇది ఎక్స్ట్రా క్వాంటిటీ వస్తుంది, ఇది నార్మల్ వస్తుంది. సో మనతో పాటు షాదీక్ అయితే ఉన్నారు. షాదీక్ ఒక మంచి కాఫీ అయితే రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో షాదీక్ ఇది ప్రీమియం కాఫీ, ప్రీమియం కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అండ్ నార్మల్ ఫిల్టర్ కాఫీ నార్మల్ ఫిల్టర్ లైట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్ట్రాంగ్ కాఫీ అంటే ఏంటి, దీనికి ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ కాఫీ ఎక్కువ వేయడం జరుగుతుంది ఇందులో? ఇందులో డికాషన్ ఎక్కువ, డికాషన్ డికాషన్ ఫ్లేవర్ కూడా వస్తుంది. మన దగ్గర ఏదైతే ఆ డికాషన్ ఫ్లేవర్ ఉందో ఈ ప్రీమియం లో బాగా తెలుస్తుంది. ఓకే, అండ్ నార్మల్ లో నార్మల్ ఫిల్టర్ కాఫీగా ఉంటుంది, అంటే రెగ్యులర్ గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓకే, సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇది స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ డికాషన్ కాఫీ ఇది. అవసరం బ్రో, యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఇక్కడ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఈవినింగ్ టైమ్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తీసుకుంటే మాత్రం చాలా రిలాక్స్ అవుతుంది కదా. సో మైండ్ ఇదంతా రిఫ్రెష్ అయిపోతుంది, అంత స్ట్రాంగ్గా ఉంది. సో వెరీ నైస్ కాఫీ అయితే చాలా అవసరంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో దీంతోపాటు ఒక మంచి వర్షం పడుతుండగా పక్కనే బీచ్, అండ్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ మనం తీసుకున్నట్లయితే మైండ్ అనేది రిఫ్రెష్మెంట్ మామూలుగా కాదు, చాలా ఆక్సిజన్ ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం స్ట్రాంగ్ కాఫీ తీసుకుందాం, ఇప్పుడు లైట్ కాఫీ తీసుకుందాం. సో లైట్ కాఫీ చూడండి, కప్పు కూడా చాలా చిన్నగా ఉంది. సో దీని ప్రైస్ ఏంటి బ్రో, అంటే ప్రైజెస్ ఏంటి దీని? లైక్ నార్మల్ ఫిల్టర్ కాఫీ అయితే 20 rupees. 20 rupees. ఓకే, ఇది స్ట్రాంగ్ అయితే 30 rupees. రెగ్యులర్ బయట ఎలా దొరుకుతుందో అదే అనమాట. వెరీ నైస్. సో నార్మల్, సో ఇది నార్మల్గా ఉంది, లైక్ అంత స్ట్రాంగ్గా ఏం లేదు, నార్మల్గా వెరీ నైస్. అవసరం బ్రో, చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఇక్కడ ఎక్కువ స్టూడెంట్స్ వస్తారా, ఫ్యామిలీస్ వస్తారా, లేదా ఎంప్లాయీస్ వస్తారా, ఎవరు అంటే ఎక్కువ ఎవరు వస్తారు? లైక్ ఫ్యామిలీస్ అండ్ స్టూడెంట్స్. ఫ్యామిలీస్ అండ్ స్టూడెంట్స్, వాళ్ళు బాగా తీసుకుని ఇష్టపడతారు కదా. ఓకే, టైమింగ్స్ ఏంటి బ్రో దీంది? మార్నింగ్ వచ్చి 5 to 5 to 9 to 10. 5 to 10 మార్నింగ్ 5 to 9 to 10. సో 24 into 7 days ఉంటుందా? 24 into 7 days. వెరీ నైస్. ఓకే, అండ్ ఇది అంటే వైజాగ్లో ఇది ఒక్కటే ఉందా బ్రాంచ్, లేదు ఇంకెక్కడైనా ఉందా? ఇంకా అక్కపల్లం కూడా ఉంటుంది. ఇదే సేమ్ బ్రాంచ్? సేమ్ బ్రాంచ్ అక్కపల్లం. ఓకే, సో అక్కపల్లంలో కూడా సేమ్ బ్రాంచ్ ఉంది. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అక్కపల్లం కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అక్కడ లొకేషన్ ఏంటి బ్రో అక్కపల్లంది? అక్కపల్లం హైవే డౌన్ దిగితే HDFC బ్యాంక్ ఉంటుంది, దాని బిసైడ్. సో ఆ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కపల్లం ఎవరైనా వెళ్ళండి, అక్కడ ట్రై చేయండి. ఇక్కడ సరౌండింగ్స్ అంటే ఎండాడ మధురవాడ సార్ ఎవరు ఉంటారో వాళ్ళు, ఇక్కడ అడ్రస్ ఏంటి బ్రో ఇది, సర్కిల్ ఏంటిది? ఇది చిన్న రుషికొండ జంక్షన్. చిన్న రుషికొండ జంక్షన్. సో ఇక్కడ కూడా అడ్రస్ పెడతాను డిస్క్రిప్షన్ లింక్లో, చూడండి. సో చాలా ఆసమ్గా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ మనకి టీ కూడా అవైలబుల్గా ఉంది కదా బ్రో, టీ ఉంది, సమోసాస్ ఉన్నాయి, ఎలాచీస్. ఇక్కడ మెనూలో మనకి చూసినట్లయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆల్ ఐటమ్స్ అవైలబుల్. వెరీ నైస్. అండ్ అదే కాకుండా పఫ్స్, సమోసాస్ ఆల్ కదా. సో ఎవరైతే ఫుడీస్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు,
వాళ్ళు మంచి పఫ్స్, సమోసాస్, బిస్కెట్స్ అండ్ మెనీ మోర్ చాలా ఉన్నాయి కదా. శాండ్విచెస్ కూడా ఉన్నాయి, వెరీ నైస్. సో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీరు హ్యాపీగా తింటూ ఈ కాఫీని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారు కదా మనకి కాఫీ అండ్ మాక్టైల్స్ ఇంకా మెనీ మోర్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఇక్కడ రావాలనుకుంటే డిస్క్రిప్షన్కి అడ్రస్ పెట్టాను. సో ఇక్కడ చిన్న రుషికొండ ఇక్కడ రాలేకపోతే అక్క పొలం దగ్గర కూడా ఉందంట, ఆ అడ్రస్ డిస్క్రిప్షన్ కూడా పెట్టాను. సో నియర్ బై ఎవరైనా ఉండట్లేదు ఒకసారి రండి, ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిన అంతపాటు షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన అంతా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.